కృష్ణమ్మ మూవీ చూసిన ఎట్లుందంటే అమ్మ గూస్ బంప్స్ బ్రో. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాత్రం మత్తి పోయింది అన్న నిజంగా. ఆ ట్విస్ట్ అయితే నార్మల్ గా లేదు. సో సత్యదేవ్ గారి పెర్ఫార్మెన్స్ కానీ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది కృష్ణమ్మ అనమాట. లాస్ట్ 40 మినిట్స్ మాత్రం అరాచకం అని చెప్పుకోవచ్చు. సత్య అన్న యాక్టింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్ అసలు ఆయనకి మామూలు చేయలేదు. గూస్ బంప్ ఫీలింగ్ అనమాట మొత్తం. లాస్ట్ ఇంటెన్స్ స్టోరీ అసలు ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే గూస్ పింపుల్స్ వచ్చేసినాయి అన్నమాట. మామూలు కాదు, నాకైతే బాగా ఎక్కింది సత్య అన్న యాక్టింగ్. ఆర్ఎక్స్ 100 అన్న ఏమంటారు మన లక్ష్మణ్ అన్న కూడా యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది. లక్ష్మణ్ అన్న కూడా ఇరగదీసిండు. స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అయితే వేరే లెవెల్. స్క్రీన్ ప్లే అయితే మస్తుంది పోయా. ఆ ప్రజెంటేషన్ కూడా చూపించే విధానం ఎవ్రీథింగ్ సెలెక్షన్ యాక్టివ్స్ ఎవ్రీథింగ్ వేరే లెవెల్ అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మెయిన్ వచ్చేసి దీనికి స్టోరీ మనం ప్రజెంట్ చేసింది కొరటాల శివ. మినిమం కొరటాల సినిమాలు అంటే ఈ రేంజ్లో వస్తాయి. ఆయన ప్రజెంట్ చేసిన ప్రొడ్యూస్ చేసిన ఒక రేంజ్లో వస్తాయి అంటే మినిమం గ్యారంటీ మూవీ భయ్య. అంటే వచ్చి ఫుల్ థరోలీ ఒక ఇంపాక్ట్తో వెళ్ళొచ్చు. అండ్ ఇది ఇంటికి తీసుకెళ్ళిపోయే సినిమా భయ్య. ఇది ఎక్కడో ఇక్కడనే వచ్చాము ఏదో సినిమా చూసాము ఎంటర్టైన్ అయ్యాని వెళ్ళిపోయే టైప్లో కాదు. ఒక ఇంటెన్స్ ఉంది, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, ఒక ఫ్రెండ్షిప్ ఉంది, చాలా ఉంది ఇందులో. చాలా అంటే రివెంజ్ ఉంది, అన్నీ ఉంది. అన్న సత్యదేవ్ అన్న సినిమాలు ఆల్రెడీ చాలా చూసుంటాం కానీ ఇది మాత్రం డిఫరెంట్ అన్న. అసలు బ్లఫ్ బస్టర్లో ఆ డైలాగ్ డెలివరీ, ఆయన లుక్ గెటప్ ఎలా ఉంటుంది, ఈ సినిమాలో ఎలా ఉంది, అసలు లింగి పంచి కట్టుకుని మాస్ లుక్లో నిజంగా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఒక అంటే అనాథలు, తల్లి తండ్రి లేని వాళ్ళకి ఒక ఫ్యామిలీ వస్తే ఆ ఫ్యామిలీలో వాళ్ళు కష్టం వస్తాయి, వీళ్ళ రిస్క్ చేసి వీళ్ళ లైఫ్ రిస్క్ చేసి వాళ్ళ కష్టాలను ఆదుకోవాలని చాలా మంచిగా అంటే చాలా మంచిగా చూపించారు. సత్యదేవ్ అన్న ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ వేరు, ఈ మూవీ వేరు. నిజంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాత్రం మత్తి పోయింది అన్న నిజంగా. ఆ ట్విస్ట్ అయితే నార్మల్గా లేదు. అంటే క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి సినిమా. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఐ బొమ్మలో ఓటీటీలో చూడనుకోవద్దు, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. అసలు ప్రీవియస్ మూవీకి ఈ మూవీకి అసలు సంబంధం లేదు. చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. సత్యదేవ్ గారి అయితే వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సో ఒక విజయవాడ బేస్ మీద వచ్చిన స్టోరీ అనమాట. డైరెక్టర్ గారు అయితే చాలా నీట్గా రాసుకున్నారు స్క్రీన్ ప్లే. అంటే రివెంజ్ స్టోరీలే కానీ అంటే ఇంక స్టోరీలు ఎక్కడి నుంచి పుట్టావు, కొత్త స్టోరీలు ఇంకా ఆ స్టోరీలని కొంచెం తీసుకెళ్లిన విధానం, స్క్రీన్ ప్లే, డైరెక్షను, ఆ విలేజ్, విజయవాడ క్లైమాక్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో మొత్తం ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఒక అనాథల మీద వచ్చిన స్టోరీ అనమాట. వాళ్ళు రివెంజ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎన్ని సంవత్సరాలైనా ఉంటారనేది చాలా క్లియర్గా చూపించారు. అలాగే ఆ సిస్టర్ సెంటిమెంట్ కానీ ఆ ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య ఉండే బాండింగ్ కానీ, సో అంటే రాజకీయ నాయకులు ఎలా చేస్తున్నారు, తప్పు ఒకరు చేస్తే శిక్ష ఇంకొకరికి వేస్తున్నారు, వాళ్ళని ఎలా ఇరికిస్తున్నారు అనేది చాలా పాయింట్ చాలా క్లియర్గా ఉంది. అన్నా కృష్ణమ్మ అసలు ఏంటన్నా ఈ బీభత్సం ఏంటన్నా, అసలు సత్యదేవ్ గారు హ్యాట్స్ ఆఫ్ అన్న. అసలు ఇలాంటి సినిమాలు కదన్నా మేము ఎక్స్పెక్ట్ చేసేది. ఇలాంటి మన నేటివిటీకి తగ్గట్టు సింపుల్గా న్యాచురల్గా చాలా రియలిస్టిక్గా ఇలాంటి సినిమాలు కావాలన్నా. అసలు ఇప్పటి వరకు గూస్ బంప్స్ వస్తున్నాయన్న. లాస్ట్ 40 మినిట్స్ మాత్రం అరాచకం అని చెప్పుకోవచ్చు అన్న. మొన్న పుష్ప గ్లీమ్స్ వచ్చి ఎంత ఇంపాక్ట్ చేసిందో ఈ సినిమాతోటి సత్యదేవ్ గారు అంత ఇంపాక్ట్ చేస్తారన్న. అంటే ఆ రేంజ్లో ఉంది. ఇంతకుముందు బ్లఫ్ మాస్టర్ అవి ఎన్నో సినిమాలు ఉన్నాయి కానీ ఆయన కెరియర్లోనే ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న. అసలు ఆ బాండింగ్ ఏంటన్నా, ముగ్గురు స్నేహితులు ఆ బాండింగ్ కానీ ఆ ఎమోషనల్ సీన్స్ కానీ చూస్తున్నంతసేపు అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. అండ్ కూర్చున్నంతసేపు 3 అవర్స్ కూర్చోబెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఒక కథని అనుకోవడం వేరు, దాన్ని చాలా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం వేరు. అది చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు మీకు మంచి ఫ్యూచర్ ఉందని నేనైతే అనుకుంటున్నా. సో సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుంది అన్న సెకండ్ హాఫ్లో, అది నాకు చాలా కనెక్ట్ అయిందన్న. సో 10-12 ఏళ్ల తర్వాత కూడా వచ్చి పగ తీర్చుకోవడం అనేది చాలా యూనిక్ అనిపించింది. మనం ఎన్నో మా సినిమాలు చూసాము కానీ ఇలాంటి అరాచకాలు నేనైతే చూడలే. అసలు నరకుడే నరకుడు, అసలు మన బోయపాటి గారు నరికితే ఎట్లుంటుందో దానికి మించి నరికిండు. సో సత్యదేవ్ గారు అయితే బ్లాక్ బస్టర్ కొట్టేసిన.